అందరు బాగున్నారా? నేనైతే చాలా 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 బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న స్మార్ట్ కిచెన్ అండ్ లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రిడ్జ్ని ఆర్గనైజ్ ఎలా చేసుకుంటానో చూపిస్తున్నాను. చూడండి, క్లీన్ చేసేస్తున్నాను కదా. ఫ్రిడ్జ్ను ఎలా క్లీన్ చేసుకోవాలో నేను చూపిస్తున్నాను ఈ వీడియోలో. నా ఫ్రిడ్జ్ను నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. దాన్ని ఎలా క్లీన్ చేసేసుకొని ఎలా యూజ్ చేసుకుంటానో చూపిస్తున్నాను. ఈ ఫ్రిడ్జ్ ఏజ్ వచ్చేసి 12 ఇయర్స్ అవుతుందండి. మేము కొత్తగా కాపురం పెట్టినప్పుడు ఫ్రిడ్జ్ ఇది, అది అసలు ఇప్పటి వరకు ఏ రిపేర్ లేకుండా చాలా సూపర్గా ఉంటుందండి. అంటే దీన్ని నేను అలా మెయింటైన్ చేస్తున్నాను అన్నమాట. నీట్గా ఇప్పుడు ఎక్కువ వెయిట్ పెట్టకుండా నీట్గా ఉంచుకుంటాను. అలా ఉంచుకోవడం వల్లనే ఇన్ని ఇయర్స్ ఉంటుంది. ఇప్పటి వరకు అయితే చిన్న రిపేర్ కూడా రాలేదండి, ఇక ముందు కూడా రాదని అనుకుంటున్నాను. నేను ఎలా వెజిటేబుల్స్ని ఎలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూసి మీరు కూడా మీ ఫ్రిడ్జ్ని ఇలా ఆర్గనైజ్ చేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఈ లిక్విడ్ నేనే రెడీ చేసేసుకుంటానండి, ఇంట్లో తయారు చేసుకుంటాను. అది డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. ఫస్ట్ ఒక డ్రై క్లాత్ తీసేసుకొని మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. అంటే ఏదైనా డస్ట్ ఉంటుంది కదా, అదంతా క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను చూపించిన విధంగా మొత్తం ఒకసారి క్లీన్ చేసేసుకుంటాను. ఇలా ఏం డస్ట్ అనేది లేకుండా క్లీన్ చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను ఒక లిక్విడ్ చూపించాను కదా అండి, ఆ లిక్విడ్ని నేను ఇంట్లోనే రెడీ చేసేసుకుంటాను. మన వంట సోడా, అలాగే విమ్ లిక్విడ్, కొంచెం గోరువెచ్చని వాటర్లో వంట సోడాను వేసేసుకొని అది కొంచెం బాయిల్ అయిన తర్వాత విమ్ లిక్విడ్ కూడా అందులో వేసేసుకొని రెడీ చేసేసుకుంటాను. నేను ఈ లిక్విడ్ని డిస్క్రిప్షన్లో పెడతాను, అది ఎలా రెడీ చేసేసుకోవాలో అది కూడా మీరు చూసేయండి. ఇప్పుడు ఇలా మొత్తం లిక్విడ్ని ఒకసారి కొట్టేసి మొత్తం స్ప్రే చేసేసుకోవాలి. ఫ్రిడ్జ్ అంతా స్ప్రే చేసేసుకోవాలి. తర్వాత ఫ్రిడ్జ్ క్లోజ్ చేసేసుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు అలానే క్లోజ్ చేసేసుకోవాలి. అంటే మనం లోపల ఉన్న ట్రేస్ అన్నీ వాష్ చేసుకునేంతసేపు ఇది క్లోజ్ చేసేసుకుందాం. చూసారా, నేను ఇక్కడ ఇవన్నింటినీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. లోపల ఉన్న ట్రేస్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. వీటిని మామూలుగా మన డిష్ వాషర్ ఉంటుంది కదా అండి, డిష్ వాషర్తో క్లీన్ చేసేసుకోవచ్చు. నేనైతే అలా క్లీన్ చేసేసుకుంటాను. ఇప్పుడు ఇవి ఐస్ పెట్టేసేది, ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది కదా అండి, ఇప్పుడు దాన్ని యూస్ చేస్తాను. నేను ఇంతకుముందు అయితే దాన్ని యూస్ చేయకపోయింటిని ఇప్పుడైతే యూస్ చేసేస్తాను. ఇవన్నింటిని ఇట్లా బాగా క్లీన్ చేసేసుకున్నాను. ఇది మాది గ్లాస్ది అండి, అది గ్లాస్ది కొంచెం ఒకసారి ఎప్పుడో వాష్ చేసేటప్పుడు కొంచెం స్లిప్ అయి కింద పడిపోయింది, దానికి ఇట్లా టేప్ పెట్టేశాను అన్నమాట. ఇప్పుడు ఇలా అన్నింటినీ క్లీన్ చేసేసుకున్నాను. వీటన్నింటినీ క్లీన్ చేసుకునే లోపు మన ఫ్రిడ్జ్ మొత్తం అంటే క్లీన్ అయి ఉంటుంది. మొత్తం స్ప్రే కొట్టగానే ఇట్లా నానిపోయి ఉంటుంది అన్నమాట. మనం వెంటనే ఏదైనా పిండి లాంటిది ఏదైనా చట్నీ ఫ్రిడ్జ్ కతుకున్నా కానీ మనం క్లీన్ చేస్తే వెంటనే క్లీన్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇది మొత్తం క్లీన్ స్ప్రే కొట్టేశాను కదా, ఇప్పుడు ఇంకొక క్లాత్ తీసేసుకొని మొత్తం తుడిచి చేసుకోవాలి. నేను ఈ ఫ్రిడ్జ్కి కూలింగ్ అలాంటివి ఏమీ యూజ్ చేయనండి, నేను ఇంట్లో రెడీ చేసుకున్న వాటితోనే ఇలా క్లీన్ చేసేసుకుంటాను. చాలా నీట్గా క్లీన్ అవుతుంది. ఫ్రిడ్జ్ కానీ, మిక్సీ కానీ, గ్రైండర్స్ కానీ, మన రైస్ కుక్కర్స్ కానీ అలాంటివన్నింటినీ నేను వీటితోనే క్లీన్ చేసేస్తానండి. బయటగా నేను సపరేట్గా కూలింగ్ అలాంటిది ఏమీ కొనను. చాలా తక్కువ ఖర్చుతో చాలా ఇంట్లోనే మనం రెడీ చేసేసుకోవచ్చు అండి. అది నేను డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పకుండా చూసి ఆ వీడియోను కూడా చూసి మీరు దాన్ని రెడీ చేసి పెట్టుకున్నారనుకోండి, కొలిన్ ఖర్చు మిగిలిపోతుంది మీకు. ఇలా మొత్తంగా క్లీన్ చేసేసుకుంటానండి. ఫ్రెష్ క్లాత్ ఒకటి తీసేసుకొని క్లీన్ చేసేసుకుంటాను. లోపల ఐస్ కూడా లేకుండా క్లీన్ చేసేసుకున్నాను. ఒక బటన్ ఉంటుంది కదా, ఆ బటన్ ప్రెస్ చేస్తే ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ అంతా కరిగిపోతూ ఉంటుంది. నేను మరీ ఎక్కువగా గడ్డలు గడ్డలుగా కట్టేంత వరకు, ఫ్రిడ్జ్లో ఐస్ గడ్డలు కట్టేంత వరకు అయితే నేను ఉంచానండి. ఇప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను. ఒకవేళ ఎక్కువ గడ్డలు కట్టింది అనిపిస్తే పైన ఒక బటన్ ఉంటుంది కదా, అది ప్రెస్ చేసేస్తే పోతుంది, మన ఐస్ క్యూబ్స్ మొత్తం కరిగిపోతాయి. ఆ తర్వాత క్లీన్ చేసేసుకోవచ్చు నెమ్మదిగా. ఇలా మొత్తంగా ఒకసారి అయితే బాగా క్లీన్ చేసేసుకున్నాను. చూసారా, ఇప్పుడు ట్రేస్ అన్నింటినీ పెట్టేసుకుంటున్నాను. చూడండి, మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదా, అవి ఎలాంటి తడి లేకుండా ఒకసారి మంచి వెట్ క్లాత్తో డ్రై క్లాత్తో తుడిచేసుకొని
పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది. మన ఫ్రిడ్జ్ ఎప్పుడు ఇలా నీట్గా ఉంటే చాలా, అంటే వెజిటేబుల్స్ అయినా అలా ఫ్రిడ్జ్ అనేది స్మెల్ రాకుండా ఉంటుందండి. ముఖ్యంగా ఇలా నీట్గా చేసి పెట్టుకోవాలి. నేనైతే 15 డేస్కి ఒకసారి అలా ఖచ్చితంగా క్లీన్ చేసేసుకుంటాను ఫ్రిడ్జ్, లేకపోతే స్మెల్ వస్తూ ఉంటుంది కదా అండి. నా ఫ్రిడ్జ్ అయితే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా స్మెల్ రాదండి. ఒకవేళ మీకు ఎప్పుడైనా స్మెల్ వచ్చింది అనిపిస్తే ఒక లెమన్ని కొంచెం కట్ చేసేసుకొని ఆ ఫ్రిడ్జ్ను ఒక మూలకు పెట్టేసుకోవాలండి. అలా చేస్తే కనుక ఫ్రిడ్జ్లో ఎలాంటి స్మెల్స్ కూడా ఉండవండి. ఇక్కడ నేను పన్నీర్ తీసుకొచ్చుకున్నాను. మొన్న డిమార్ట్కి వెళ్తే పన్నీర్ తీసుకొచ్చాను. పన్నీర్ చేయాలి. పన్నీర్ బటన్ పన్నీర్ చేసేస్తానండి. చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను జీడిపప్పులు బాదం పప్పులు ఒక గ్లాస్లో పెట్టేసుకుని ఒక గ్లాస్ బౌల్లో పెట్టేసుకొని బాగా క్లీన్ చేసేసుకొని పెట్టుకుంటున్నాను. ఇవి వేరే బాటిల్స్, ఏం గ్లాస్ ఇవి వేరే కాదండి, హనీ బాటిల్స్ ఉంటాయి కదా, వాటిని పడేయకుండా నేను ఇలా జీడిపప్పు బాదం పప్పులను వేసేసుకుంటున్నాను. ఇక్కడ కరివేపాకును కొన్న వెంటనే వాష్ చేసి కొంచెం డ్రై అయిన తర్వాత అంతా చుంచేసి నేను ఇలా బాక్స్లో పెట్టేసుకుంటానండి. కొత్తిమీర కానీ కరివేపాకు కానీ నేను ఇలా పెట్టేసుకుంటాను. ఇది పాలమీగడ, పాల మీద మిగడ ఉంటుంది కదా, దాన్ని కూడా పెట్టేసుకుంటాను. వెన్న చేసేసుకుంటాను, నెయ్యి చేసేసుకుంటాను. ఇప్పుడు దోశపిండి, బెల్లం, మొన్న డిమార్ట్కి వెళ్తే అన్నీ తీసుకొచ్చుకున్నాను. అవన్నింటిని కూడా ఇందులో సర్ది పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఇవన్నీ సాస్లు అండి, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ ఉంటుంది కదా అవన్నీ, ఇదేమో బేకింగ్ పౌడర్. వీటన్నింటిని ఫ్రిడ్జ్లో చక్కగా అమర్చుకున్నాను చూడండి. ఇలా ఇప్పుడేమో వెజిటేబుల్స్, క్యారెట్స్, టమాటోస్, అవి మీ దగ్గర ఎయిర్ కంటైనర్ బాక్స్లు ఉంటే అందులో కూడా పెట్టేసుకోవచ్చు. బట్ కానీ నేను ఎయిర్ కంటైనర్ బాక్స్లో కాకుండా ఇలానే పెట్టేసుకుంటాను. అయితే వీటిని చిక్కుడుకాయలు ఉన్నాయి కదా అండి, వీటిని చించు పెట్టుకుంటే మాత్రం ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో వేసేసుకుంటాను. ఇలా కాయలుగా ఉన్నప్పుడు మాత్రం ఫ్రిడ్జ్లో ఇలా నార్మల్గా పెట్టేసుకుంటాను. లెమన్స్, కొత్తిమీర, కరివేపాకు వీటన్నింటినీ ఇందులో పెట్టేసుకుంటాను. కర్డ్ ప్యాకెట్ కూడా పెట్టుకున్నాను. మేము మరీ ఎక్కువగా, నేనైతే ఎక్కువగా కూర వెజిటేబుల్స్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టినవి ఎక్కువగా తినకూడదు అంటున్నారు కదా, ఎందుకండి అంత అది అనేసి నేను పెట్టాను. మాకు మార్కెట్ కొంచెం దగ్గరలోనే ఉంటుంది, అందుకోసమే మా వారు ఒక 3 డేస్కి ఒకసారి అలా తెచ్చేస్తూ ఉంటారు. అలా తెచ్చినప్పుడు వెంటనే నేను యూజ్ చేస్తూ ఉంటాను. ఎప్పుడు ఒక పచ్చిమిర్చి, టమాటోస్ అయితే ఎక్కువగా ఉంటాయండి, లేదంటే వెంటనే ఫ్రెష్గా వెజిటేబుల్స్ తీసుకొస్తాను. తీసుకొస్తే నేను అవి వెంటనే వండేస్తాను. ఎక్కువగా ఫ్రిడ్జ్లో అయితే వెజిటేబుల్స్ నేను స్టోర్ చేయనండి. ఇలా చిన్నగా ఇది పాలపొడి అండి, ఏదైనా సడన్గా ఎప్పుడైనా పాలు లేకపోతే యూజ్ చేయొచ్చు కదా అని పాలపొడి పెట్టేసుకుంటాను. అది కర్డ్ ప్యాకెట్. ఇలా నేనైతే నీట్గా క్లీన్గా చేసేసుకుంటాను. ఇలా 15 డేస్కి ఒకసారి మనం చేసుకున్నామంటే మన ఫ్రిడ్జ్ నీట్గా ఉంటుంది. అదేవిధంగా మన ఫ్రిడ్జ్ నుంచి ఎలాంటి స్మెల్, బ్యాడ్ స్మెల్ అలా రాకుండా ఉండిపోతుంది అన్నమాట. ఇలా నేనైతే ఇప్పుడు నీట్గా క్లీన్గా ఉంచుకుంటానండి. ఇలా ఉంచుకోవడం నాకు ఇష్టం, నేను ఇలానే ఉంచుకుంటాను. ఇలా అన్నీ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఫ్రిడ్జ్ క్లోజ్ చేసి పైన కూడా ఈ స్ప్రేని ఒకసారి స్ప్రే చేసేసి మళ్ళీ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను చూడండి. పైన కూడా ఏదైనా డస్ట్ ఉంటుంది కదా. నేను నార్మల్గా మనం డైలీ క్లీన్ చేసేసుకునేటప్పుడు ఫ్రిడ్జ్ను, టీవీని ఇదే స్ప్రేతో మొత్తం క్లీన్ చేసేసుకుంటానండి. ఇలా మొత్తంగా క్లీన్ చేసేసుకుంటాను. ఎలాంటి మరకలు ఉన్నా కానీ నీట్గా పోతాయండి. అస్సలంటే అస్సలు కష్టపడాల్సిన అవసరం లేదు. ఇలా మొత్తం నేను క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. సరే కదా అండి, ఫ్రిడ్జ్ని ఇలా మొత్తంగా నీట్గా సర్ది పెట్టేసుకున్నాను. ఇందులో లైట్ పోయిందండి, ఆ లైట్ ఒకటి తీసుకోవాలి. లైట్ పోయింది, లైట్ పోవడం వల్ల మీకు ఇలా ఉంటుంది. కానీ ఎప్పుడైనా ఫ్రిడ్జ్ని మనం క్లీన్ చేసుకునేటప్పుడు లైట్ ఆఫ్ చేసి, ఫ్రిడ్జ్ స్విచ్ ఆఫ్ చేసి క్లీన్ చేసేసుకోవాలండి. లేకుంటే షాక్ వస్తుంది. ఏమో చెప్పలేం కదా అండి, ఎందుకు ఎలక్ట్రానిక్స్తో ఆటలు, ఎలక్ట్రానిక్ వర్క్తో ఆటలు కదా. అందుకోసం అని నేను ఎప్పుడు ఫ్రిడ్జ్ క్లీన్ చేసేసినా కానీ మంచిగా నీట్గా స్విచ్ ఆఫ్ చేసిన తర్వాతనే క్లీన్ చేసేసుకోవాలి ఫ్రిడ్జ్ని. ఇందులో లైట్ పోయింది లోపల, ఆ లైట్ ఒకటి పెట్టించుకోవాలి. అంతే, చూసారా ఇలా సూపర్గా నేను ఆర్గనైజ్ చేసుకున్నాను. ఏదో నాకు తోచినట్టుగా నేను ఆర్గనైజ్ చేసుకున్నాను. మీరు కూడా ఇలా ఆర్గనైజ్ చేసేస్తాను.
అయితే ఫ్రూట్స్ అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టనండి ఎక్కువగా, మాకు మార్కెట్ దగ్గరలోనే ఉంటుంది. కొంచెం ఫ్రూట్స్ పెట్టకూడదు అంటారు కదా, ఫ్రిడ్జ్లో పెట్టిన ఫ్రూట్స్ తినకూడదు అంటారు కదా, అందుకోసమని ఎక్కువగా నేను ఫ్రూట్స్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టాను. డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తాను, ఎప్పుడంటే అప్పుడు వాష్ చేసేసుకొని తినేస్తారు పిల్లలు. అలా కొన్ని కొన్ని టిప్స్తో మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను, యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అలాగే రేపు ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తుంది మీ స్వప్న. బాయ్ అండి అందరికీ.